నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బొల్లాపల్లి మండలంలో మనం మన పరిశుభ్రత వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రైతులకు విద్యుత్ మోటార్ల పంపిణీ. दिशा पोलीस स्टेशन को बद्री अयिन विनुकोंड पट्टण एसई राज्यलक्ष्मी अनति कालंलोने प्रजल मन्ननलु पोंदिन महिला एसई. त्वरलो प्रारंभं कानुन्न विनुकोंड कोंडगाट रोड निर्माण पनुलु एम्मेल्ये बोल्ला ब्रह्मनायुडु चोरवतो नूतन संवत्सरानिकि पूर्ति कानुंदंटुन्न कमिटी सभ्युलु. బొల్లపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో నిర్వహించిన మనం మన పరిశుభ్రత కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గుట్లపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ క్రింద ప్రభుత్వం అందించిన ఉచిత మోటార్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు వైకాపా నాయకులు పాల్గొన్నారు. మరి దున్నేవాడే పండించేవాడే వాడి ఫలం వాడికి హక్కు లేదు. రైతు భరోసా రావాలంటే అందరిని బట్టి నడుచుకోవాలి. ఇది అన్ని జరిగిన గత ప్రభుత్వాలు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అప్పుడప్పుడు బ్రిటిష్ వాళ్ళు భూ సర్వే చేసి మాకు ఆర్ఎస్ఆర్ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. అంతే కదండి మా తాసగారు గారు मतर्वे गौरव मुख्यमंत्री गारु चंद्रबाबुना
మీరిచ్చిన గెలుపు మీరిచ్చిన పదవి మీరిచ్చిన అధికారం ఇవన్నీ కూడా మీ కొరకు మీకు మంచి చేయడానికి పూర్తి స్థాయిలో మీకు ఏదైతే లబ్ధి చేకూరుతుందో అంటారో దానికే నా పదవి నా అధికారాన్ని ఉపయోగిస్తానని నా అధికారాన్ని మీరిచ్చిన ఎమ్మెల్యే పదవితో వచ్చిన నా గౌరవాన్ని చెడుకి ఎక్కడ కూడా ఉపయోగిస్తానని అందరికీ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను. అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. వినుకొండ మండలం పిట్టంబండ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఫౌండేషన్ ద్వారా దుస్తులు వంట సామాగ్రితో పాటు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా రోజు క్రితం దురదృష్టవశాత్తు పిట్టమండ మరి పంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో మరి హెచ్ఎల్ రెండు ఇళ్ళు దురదృష్టాన్ని తగలబడటం జరిగింది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల దానికి మన పెద్దలు మండల గారు ఏమంటే శివశక్తి మరి ఫౌండేషన్ చైర్మన్ గారు రేవంత్ గారికి అదేవిధంగా మాజీ శాసన జీవి అని తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ఫౌండేషన్ తరఫున గ్రామం వచ్చి మరి అందరం కూడా వాళ్ళని పరామర్శించి మరి ఫౌండేషన్ తరఫున వాళ్ళకి మరి బియ్యము బట్టలు అదేవిధంగా కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. గత 4 రోజుల క్రితం పిట్టమండ పంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో ఎస్టీలకు సంబంధించి 2 గృహాలు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడటం జరిగింది. మరి వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. వాళ్ళు చేత పేద కుటుంబాలకు చెందినవారు. మరి ఈ విషయమై నా శివశక్తి లీలా ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి లీలావతి గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఎమ్మటనే మంచి మనసు ఉన్న మనిషి అలానే మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారు ఎమ్మటే స్పందించి వాళ్ళ సూచన ఇందులో ఫౌండేషన్ తరఫున కొంత నగదు బియ్యము సామాన్లు బట్టలు ఇవ్వడం జరిగింది. మరి మా పెట్టమండ గ్రామం తరఫున మేడం గారికి అలానే మన ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే గవర్నమెంట్ వారు కూడా కృతజ్ఞతన స్పందించి మనం ఉండటానికి కూడా నీడ లేదు, చెట్ల నీడన ఉంటున్నారు. కనుక దయచేసి రెవెన్యూ గారు ఎంఆర్ఓ గారు స్పందించి వాళ్ళకి పక్కాగా నివాస గృహాలు ఏర్పాటు చేయవలసిందిగా విన్నవించుకున్నాం. వెలుకొండ మండల పరిషత్ కార్యాలయం నందు డ్వామా ఏపీడీ సురేంద్ర కుమార్ వైఎస్ఆర్ జలకల పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు వైఎస్ఆర్ జలకల పథకాన్ని అందించాలని ఆయన వివరించారు. అర్హులను గుర్తించే ప్రక్రియను ఆయన వివరించారు. సదస్సులో సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా శావల్యాపురం మండలం పరిషత్ కార్యాలయం నందు దీనిపై అవగాహన సదస్సు నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేంద్ర కుమార్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వినుకొండ క్లస్టరు, గుంటూరు జిల్లా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన నెల 28వ తారీఖున వైఎస్ఆర్ జలకళ అనేటువంటి కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మన వినుకొండ కాన్స్టిట్యూన్సీలో జలకళ మీద గ్రామ సచివాలయ సిబ్బందికి 1 డే ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పనైనా సరే సచివాలయం నుంచే జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జలకళ గురించి సచివాలయ సిబ్బంది అందరూ కూడా తెలుసుకొని ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది.
ఈ ట్రైనింగ్లో ప్రోగ్రాంలో భాగంగా డిజిటల్ అసిస్టెంట్లు అలానే విఆర్ఓసు పంచాయతీ సెక్రటరీలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లని పిలవటం జరిగింది. వీరందరూ ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం పాల్గొని గ్రామాలకు వెళ్ళి రైతులందరికీ కూడా చెప్పి బోర్వెల్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి అనే దాని మీద వీళ్ళందరూ వారికి చెప్పడం జరుగుతుంది. బోర్వెల్ అప్లికేషన్ పెట్టించడం జరుగుతుంది. ఈ బోర్వెల్లు 2.5 ఎకరాలు ఉండి 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది, అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులు. అదే ఒక రైతుకి 2.5 ఎకరాలు కనుక లేకపోతే ఆ రైతు పక్కన ఉన్నటువంటి ఒకరిని ఇద్దరిని లేదా ముగ్గురినైనా సరే కలుపుకొని 2.5 ఎకరాలు వచ్చే విధంగా చూసుకొని వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. కావున వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వైఎస్ఆర్ జలకళ ప్రోగ్రామ్ని మీరు సద్వినియోగపరుచుకొని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఇందులో రైతులందరూ కూడా అర్హులే, ప్రతి ఒక్క రైతు ఇందులో అర్హులే. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు అర్హులే. ఇందులో ఏ విధమైనటువంటి భేదం లేదు. రైతులందరూ అప్లై చేసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. గత 4 రోజుల నుంచి కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు. మాన్యువల్గా ఎవరైతే ఫిజికల్గా పెట్టుకోవాలో వాళ్ళందరూ కూడా గ్రామ సచివాలయానికి వస్తే గ్రామ సచివాలయ సిబ్బంది మీ యొక్క అప్లికేషన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ గమనించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. దీనికి వైఎస్ఆర్ జలకళకి చివరి తేదీ అంటూ ఏమీ లేదండి, ఇది కంటిన్యూషన్ ప్రోగ్రామ్. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా బోర్వెల్ ఇస్తారు. తర్వాత దీంతో పాటుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 28వ తారీఖు నాడు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎవరైతే సన్న చిన్న కారు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మోటార్లు కూడా బిగిస్తాము అని చెప్పేసి అని ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కావున సన్న చిన్న కారు రైతులకి బోర్వెల్స్తో పాటుగా మోటార్లు కూడా ఇవ్వడం జరుగుతుందని గమనించాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా ఈ యొక్క పథకాన్ని విరివిగా వాడుకొని మీరందరూ లబ్ధి పొంది మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు గ్రామం నుండి పత్తేపురం బండివారిపాలెం గ్రామాల వరకు వ్యవసాయ సాగునీటి కొరకు కాలువ పూడికతీత పనులను అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా బాచిన కృష్ణ చైతన్య మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల అభ్యున్నతికి పాటుపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ అట్లా పెద్ద వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ చింతా రామారావు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనులను గుర్తించేందుకు గ్రామ సభలను ఏర్పాటు చేశారు. వినుకొండ మండలంలోని కొప్పుకొండ, నడిగడ్డ, నీలగంగవరం గ్రామాల్లో ఎంపీడీఓ వెంకటశివయ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఓ రేఖాజ్యోతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనుబాబు, జానీబాషా, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వినుకొండ పట్టణ ఎస్ఐ రాజలక్ష్మి బదిలీ అయ్యారు. పట్టణ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆమె దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. అత్యంత విపత్కర కరోనా పరిస్థితుల్లో ఎస్ఐ రాజలక్ష్మి మహిళ అయి ఉండి కూడా అందించిన సేవలు మరువలేనివి. ఆమె సేవల పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన సేవలను కొనియాడుతున్నారు. మహిళలకు అండగా ఉంటూ సేవలు అందించిన ఆమె బదిలీ కావటం బాధను కలిగిస్తుందని పట్టణ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సజ్జ పంటకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. నూజెండ్ల మండలంలోని గాంధీనగర్లోని రైతులు సజ్జ పంటను సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం 2,150 రూపాయల మద్దతు ధర కల్పించినప్పటికీ వాటిని కొనుగోలు చేయకపోవడంతో దళారులు 1,150 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. దీంతో తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటను కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ అవి అమలు కావటం లేదని వాపోతున్నారు. 6 గాలం శ్రమించి పంటను సాగు చేసినప్పటికీ పెట్టుబడులు కూడా రావటం లేదని గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర రెడ్డి బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నూతన సంవత్సరంకు కొండ ఘాట్ రోడ్డుపైకి వాహనాలు రై రై అంటూ వెళ్తాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. అది కూడా స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చొరవతోనే. వీణుకొండ పట్టణంలోని కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంకు వెళ్లాలంటే మెట్ల మార్గాన వెళ్లాల్సిన పరిస్థితి.
మారుతున్న ఆధునికరణ నిత్యం వాహనాలపైనే పనులు చక్కబెట్టుకునే రోజులలో కొండెక్కేందుకు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటే మరికొందరు కొండెక్కలేక స్వామి దర్శన భాగ్యంకు దూరం అవుతున్నామని భక్తులు అంటున్నారు ఈ నేపథ్యంలో ఎలాగైనా ఘాట్ రోడ్ వేసి స్వామి భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగేలా పట్టణానికి చెందిన కొంతమంది ప్రముఖులు ఒక టీంగా ఏర్పడ్డారు చందాలతో 2018 డిసెంబర్ 30వ తేదీన ఘాట్ రోడ్ను అట్టహాసంగా ప్రారంభించారు అయితే ఇలా ప్రారంభం కావడంతో ప్రజలందరూ ఆనందపడ్డారు కానీ సుమారు 2 కిలోమీటర్లతో కూడిన ఘాట్ రోడ్ 1 కిలోమీటర్ మేర పనులు సాగుతుండగానే ప్రారంభం దశ నుండి నిన్నటి కరోనా లాక్డౌన్ వరకు పలు కారణాల చేత 2 సార్లు పనులు హఠాత్తుగా నిలిచిపోయాయి సుమారుగా ఇప్పటివరకు దాతల సహాయార్థం 60 లక్షల రూపాయల వరకు ఖర్చు అయినట్లు కమిటీ పేర్కొంది అయితే ఇక ఫౌండేషన్ కూడా లేకపోవడం మరోసారి ఘాట్ రోడ్ పనులు ముందుకు సాగని నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఘాట్ రోడ్ కమిటీని పిలిపించి స్వయాన మాట్లాడి రోడ్డు నిర్మాణానికి తన నిధులతో ఘాట్ రోడ్ మున్సిపాలిటీ తార్ రోడ్ కాగా స్వచ్ఛంద సంస్థలతో కూడా పనులలో పాలు పంచుకునేలా చేసి ఈ నూతన సంవత్సరానికి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వాహనాలలో రై రై అంటూ ఘాట్ రోడ్ బాట పట్టి స్వామి దర్శనం చేసుకునేలా సత్వరగా ఘాట్ రోడ్ను పూర్తి చేద్దామని చెప్పినట్లు కమిటీ పెద్దలు న్యాయవాది సైదారావు సిటీ న్యూస్కు చెప్పారు అయితే వీటన్నింటికంటే ముందు ఓ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు ఆలయం కోసం కమిటీ కష్టాలను వినుకొండ ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యేనే స్వయంగా దేవుడిలా ముందుకు వచ్చి ఇది అందరిది ఇందులో నేను ఒక్కడినే అంటూ భరోసా ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు పలువురు ఇదిలా ఉండగానే సోమవారం మున్సిపాలిటీ కమిషనర్ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు పర్సనల్ పిఏ శివ ఎన్ఎస్పి డిఈ సర్వేయర్ కమిటీ సభ్యులతో హైదరాబాద్కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్లు ఘాట్ రోడ్లో ఇంతవరకు జరిగిన పనులను పరిశీలించారు ప్రస్తుతం ఘాట్ రోడ్ను పరిశీలించిన కాంట్రాక్టర్లే చేయనున్నట్లు తెలుస్తోంది నిజంగా ఇదిగాని పూర్తయితే ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఖాతాలో మరో మైలురాయిగా చేరుతుందని చర్చ జోరందుకుంటుంది అయితే ఇప్పటికే సింగర చెరువులో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కమిషనర్ శ్రీనివాసులు కాంబినేషన్ ప్రజల దాహం తీర్చగా ఈసారి ఏకంగా వినుకొండ ఇలవేల్పు అయిన శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శన భాగ్యంకు సులువైన మార్గంతో మరింత ప్రజలు చేరువై మరోసారి మన్ననలు పొందనున్నారని చెప్తున్నారు వినుకొండ పుర ప్రజలందరికీ కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్ కమిటీ వారి మరి నమస్కారాలు తెలియజేస్తూ ఘాట్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది 2018లో ప్రారంభించాము మరి కొన్ని కారణాల వల్ల 2 సార్లు కొంత పని జరిగి మరి ఆగిపోవటం మరలా పునఃప్రారంభించటం మరి ఆ విధంగా 1 కిలోమీటర్ వరకు కూడా ఆ రోడ్డు నిర్మాణం అనేటువంటిది పూర్తయింది మరలా కొన్ని కారణాల వల్ల మరి పని ఆగిపోయింది ఈ ఇంతవరకు జరిగినటువంటి పనికి అనేక మంది దాతలు మరి వారి నిధులు ఇచ్చి మాకు తోడ్పడి ఆ నిర్మాణం ఇంతవరకు రావడానికి సహాయపడ్డారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతాభివందనలు మేము తెలియజేస్తూ ఉన్నాము అయితే ఇప్పుడు మరలా ఏం చేద్దాం అనేటువంటి సందిగ్ధంలో మేము ఉన్నప్పుడు మరి ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారు మా కమిటీ వారిని ప్రత్యేకించి ఆహ్వానించి మరి ఇప్పటివరకు జరిగినటువంటి పనుల మీద ఒకసారి వివరాలని తీసుకొని ఇక నుంచి ఎమ్మెల్యేగా మరి ఈ ఘాట్ రోడ్ నిర్మాణంలో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి మరి రామలింగేశ్వర స్వామి అంటే భక్తులందరూ కూడా తులేగా దశన మరి లక్షలాది భక్తుల పైకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చేయాలనేటువంటి తలంపుతోటి నేను మరి బాధ్యతను నేను స్వీకరిస్తాను నా నిధుల నుంచి కొంత అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ నిధుల నుంచి కొంత ఈ రోడ్డుకి మరి ఖర్చు పెట్టి డిసెంబర్ కల్లా ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేద్దామని చెప్పి ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మరి ఇది చాలా మంచి పరిణామము ఇది టౌన్లో అభివృద్ధిలో ఒక భాగంగా ఈ ఘాట్ రోడ్ నిర్మాణం కూడా పూర్తయినట్టయితే ఇది పూర్తి చేసినటువంటి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి ఇది స్థిరస్థాయిగా ఉంటుంది మరి సరే ఏదేమైతేమి
ఒక మంచి ఆలోచన ఒక మంచి దృక్పథం ఒక మంచి బాధ్యతగా తీసుకొని బొర్లా బ్రహ్మనాయుడు గారు స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఈ విధమైనటువంటి వాగ్దానం చేయడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషం వేసింది అలాగే జనవరి కల్లా భక్తుల్ని కొండపైకి ఘాట్ రోడ్డు మరి ద్వారా దేవుడి దగ్గరికి తీసుకెళ్దాము అని చెప్పి కూడా ఆయన తన యొక్క కోరికని వెల్లడించడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ప్రత్యేకమైనటువంటి ఒక ఇంట్రెస్ట్ తోటి ఈ ఘాట్ రోడ్ నిర్మాణంలో పాలు పంచుకోబోతున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారికి మా కమిటీ వారి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటా ఉన్నాము మేము కూడా ఆయనకి కావాల్సిన తోడ్పాటుని ఈ ఘాట్ రోడ్ నిర్మాణంలో మా కమిటీ వైపు నుంచి ఏ విధమైనటువంటి మాకు బాధ్యత ఉంది ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా సరే ఎల్లవేళలా మేము మరి ఆయనకి మేము సహాయంగా ఉండడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.